అనుకున్నా పెద్దవాళ్ళు అనగానే ప్రియదర్శి రెండు అడుగులు వెనక్కేశాడు ఏజ్ తెలిసిపోతుందేమో అని పర్వాలేదు ఏమన్నా అంటే చిన్నప్పుడు నా సినిమాలు చూసా అంటున్నాడు నేను కూడా చూశాను చిన్నప్పుడు మీ సినిమా మీ చిన్నప్పుడు కాదండి అప్పుడు నా చిన్నప్పుడు అందరికి నమస్కారం బా సిరిసిల్లకు వస్తే ఏదో నిజంగానే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి నేను వచ్చినట్టు అనిపిస్తుంది దట్స్ బికాజ్ నిజంగా మేము ఇక్కడ షూట్ చేసినన్ని రోజులు మీరందరూ మాకు ఇచ్చిన ప్రేమ సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దాట్ ఈరోజు ఇక్కడ మనతో కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఇందాక మీరు అడిగినప్పుడు చెప్పాను సార్ తెలంగాణలో కొత్తగూడెం అన్న ప్రాంతంలో పుట్టాను కానీ ఫ్యామిలీ అందరూ హైదరాబాద్లో ఇక్కడ అక్కడ సెటిల్ అవడం వల్ల ఎప్పుడూ తెలంగాణ ఊర్లకి అంతగా వెళ్ళే అవకాశం దక్కలేదు అన్ఫార్చునేట్లీ సో ఇక్కడ సిరిసిల్లలో బలగం షూట్ సిరిసిల్ల నుంచి ఇంకా ఊర్లల్లోకి షూట్ ఉంటుంది ఒక 50 డేస్ అన్నప్పుడు ఐ రిగ్రెట్ ఫర్ ఈవెన్ హ్యావింగ్ దట్ థాట్ ఐ థాట్ ఏం చేస్తాము ఊర్లలోకి తీసుకెళ్తున్నారు ఎట్లుంటుందో అన్న భయం ఉండింది బట్ ఇక్కడికి రాగానే ఇక్కడున్న రోడ్స్ కానీ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ వాజ్ రియల్లీ స్పెల్ బౌండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దాట్ నేను ఇన్ఫ్యాక్ట్ వేరే రాష్ట్రాలకు వెళ్తుంటే కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను మా తెలంగాణ ఊర్లలోనే రోడ్స్ ఎంత బాగుంటాయో తెలుసా అక్కడ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుంటుందని సో థ్యాంక్ యూ సార్ ఫర్ దాట్ అండ్ ఎస్పెషలీ ఈరోజు మీరు వచ్చినందుకు బలగం లాంటి సినిమాకి ఐ థింక్ మీలాంటి హీరోస్ ఎవరైతే జనాలతో తిరుగుతారో వాళ్ళు అదే జనాలకి ఇది చూడాల్సిన సినిమా అని చెప్తే చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్ అండ్ ఆఫ్ కోర్స్ మా డీజే టిల్లు ఐమ్ ఎ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ యువర్ వర్క్ ఇన్ దట్ మూవీ మీరు ఇక్కడికి ఉన్నారని చెప్పట్లేదు జెన్యున్గా ఇది ఆపర్చునిటీ కాబట్టి చెప్తున్నాను అట్లుంటుంది మనతో మరి మీరు మా సినిమా కూడా చూసారు రీసెంట్లీ సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్ మంచి విషయాలే చెప్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే మా టీమ్ అందరూ బాగా డెలికేట్ మైండ్ అండి ఏం రఫ్ గేమ్ చెప్పక అండ్ బలగం సినిమాకి వస్తే ఆఫ్ కోర్స్ హన్సిత గారికి అండ్ హర్షిత్ గారికి దిల్ రాజు గారికి అంటే పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే చాలామంది యునో దేర్ లైక్ మా జనరేషన్ నుంచి వచ్చి ఇట్లాంటి సినిమా తీయాలి అని వాళ్ళకి అనిపించడం ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ బికాజ్ తెలంగాణలో నేను ఎక్కడైతే పుట్టానో ఆ ప్లేస్కి నన్ను పరిచయం చేస్తారనుకుంటే వేణుగారు తీసిన సినిమా తెలంగాణ కల్చర్ని నాకెంత నేర్పించారో సో ఐ హోప్ అదే అందరూ కూడా చూస్తారు సినిమాలో అని అండ్ ద హోల్ కాస్ట్ నిజంగానే ఒక కుటుంబంలాగా అయిపోయాము రూపా గారు మురళి గారు జయరామ్ గారు అందరూ ఇట్ వాజ్ సచ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ మ్యూజిక్ గురించి నేనేం చెప్తానండి సినిమా జనాల్లోకి వెళ్ళే ముందే భీమ్స్ గారు కానీ మాంగ్లీ గారు కానీ రామ్ మిర్యాల గారు కానీ కాశర్ల శ్యామ్ గారు కానీ సినిమాని ఆల్రెడీ జనాల్లోకి తీసుకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ యుయర్ సో గ్రేట్ఫుల్ అండ్ వేణుగారు మీకు ఎప్పుడైనా చెప్పాను లేదు తెలియదు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఇలాంటి కథలో నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ దర్శి ద మ్యాన్ యాక్చువల్లీ నేను దర్శికి ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ చాలాసార్లు మెసేజ్ కూడా చేశాను వెన్ ఐ సా హిజ్ వర్క్ నాకు అంతకుముందు రిప్లై ఇవ్వలేదు బట్ నౌ ఐమ్ అ బిగర్ ఫ్యాన్ ఆఫ్ ద పర్సన్ హీ ఈజ్ వాట్ అ డార్లింగ్ యు ఆర్ దర్శి ఐ హోప్ యు ఆర్ ద బిగ్గెస్ట్ విన్నర్ ఫ్రమ్ దిస్ ఫిలిం ఐ హోప్ దిస్ వర్క్స్ సో అందరూ ముందు మా పాటలు చూడండి యూట్యూబ్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి మా మ్యూజిక్ మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ఆ పాటలు చూశాక ఖచ్చితంగా మార్చి 3వ తారీఖు మీరందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందమే అనుకున్నాం ఎంత తెలివితేటలు కూడా ఉన్నాయి మంచిగా అండ్ వాక్ చాతుర్యం కూడా ఉంది మంచిగా అండ్ థ్యాంక్ యూ ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ అండ్ 3rd